ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. నమస్కారం శంకర్ ప్రసాద్ గారు. నమస్కారం దీక్షితులు గారు. మీరు వస్తున్నారని భాస్కర్ గారు ఫోన్ చేసి చెప్పారు. మాతో ఏదో మాట్లాడాలన్నారట? అవునండి. దేవుడు ఇప్పుడు గుళ్ళోనే ఉంటున్నాడు కదా? లేడండి, ఇప్పుడు ఇక్కడ లేడు. మొన్నటి వరకు గుళ్ళోనే ఉండేవాడు. ఈ మధ్యనే తన వాళ్లను వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. తన వాళ్లను వెతుక్కుంటూ వెళ్ళడం ఏంటి? అవునండి, చాలా సంవత్సరాల క్రితం మతిలేని స్థితిలో ఈ గుడికి వచ్చాడు. ఎక్కడే ఉండేవాడు, దేవుడి ప్రసాదం తినేవాడు. గుడిలో చిన్న చిన్న పనులు చేస్తూ భగవంతుడి సేవలోనే గడిపేవాడు. అతని ప్రవర్తన చూసి దేవుడని నేనే పేరు పెట్టాను. నా ప్రాణాలని కూడా కాపాడాడు దీక్షితులు గారు, అందుకే తనని కలిసి కృతజ్ఞతలు చెప్పుకుందాం అనుకున్నాను. ఆ ఇంటి నుంచి వచ్చేసి ఈ గుళ్ళోనే ఉంటున్నాడని భాస్కర్ చెప్పాడు. ఇక్కడైనా కలుస్తారేమో అని ఎంతో సంతోషపడ్డాను. ఎవరిని ఎప్పుడు ఎలా కలపాలో ఆ భగవంతుడికి తెలుసు. మీ ప్రాణాలని కాపాడడానికి ఆ రోజు దేవుణ్ణి పంపించాడు. మీరు కృతజ్ఞత చెప్పుకుందాం అంటే ఈరోజు దేవుడు మీకు కనిపించకుండా చేస్తున్నాడు. తప్పకుండా మిమ్మల్ని ఆ దేవుడు కలుపుతాడు. ఖచ్చితంగా ఒక అద్భుతం జరుగుతుంది. అందుకే ఆ పరమేశ్వరుడు ఇలా దోపూచులు ఆడుతున్నాడు. ఏమో దీక్షితులు గారు, ఆ భగవంతుడు నాకే ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. నా ప్రాణ స్నేహితుడిని నాకు ఇలాగే దూరం చేశాడు. ఇప్పుడు నా ప్రాణాలు కాపాడిన వ్యక్తిని కూడా నాకు కనిపించకుండా చేస్తున్నాడు. నేనెవరినైతే ఎక్కువగా ఇష్టపడతానో వాళ్ళని నాకెందుకు దూరం చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. దైవ నిర్ణయం మనకి తెలియదు శంకర్ ప్రసాద్ గారు. అందరినీ ఒకే రంగుల రాట్నంలో తిప్పుతాడు. కానీ ఎదురు పడకుండా ఒక అడ్డు తెరని ఉంచుతాడు. ఆ తెరే తొలగి అందరూ కలుసుకునే రోజు ఆ భగవంతుడే సృష్టిస్తాడు. అదే విధి. స్వామి, తమ్ముణ్ణి గొప్పవాణ్ణి చేశావు. ఇప్పుడు వాడికి ఒక గొప్ప సంబంధం కూడా వచ్చింది. ఆ సంబంధం చేసుకోవడానికి వాడు భయపడుతున్నాడు. మాకెక్కడ దూరం అవుతాడో అనని భయపడుతున్నాడు. కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. ఈ పెళ్లి జరిగితే వాడి భవిష్యత్తు బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అందుకే పెళ్లి చూపులకు వెళ్తున్నాను. తమ్ముడికి అమ్మాయి నచ్చి, అమ్మాయికి తమ్ముడు నచ్చి ఈ పెళ్లి జరిగేలా నువ్వే దీవించు తండ్రి. హాయ్ సార్. నమస్తే సార్. అమ్మా రాణి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను సార్. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందమ్మా. అవును సార్, మీరు ఒక్కరే వచ్చారు, మేడం గారు రాలేదా? లేదమ్మా, నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. నాకు ప్రాణాలు పోసిన ఒక వ్యక్తిని కలవడానికి వచ్చా. ఆయన ఇక్కడ ఉన్నాడని తెలిసి వచ్చానమ్మా. కానీ ఆ వ్యక్తి ఇక్కడ లేరని దీక్షితులు గారు చెప్పారు. మీలాంటి మంచి వాళ్ళకి ఎవరైనా మంచి చేస్తారు సార్. ఎంతో మంది విద్యార్థులకి ఉచితంగా చదివిస్తున్నారు. అలా ఎన్నో జీవితాలు నిలబెడుతున్నారు. అందుకే ఆ దేవుడు ఆ వ్యక్తి రూపంలో వచ్చి మీ ప్రాణాలు కాపాడారు సార్. అవునమ్మా, నువ్వేంటి ఇలా గుడికొచ్చావు? ఏదైనా విశేషమా? విశేషమే సార్. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ముందుగా మీకే చెప్పాలి అనుకున్నాను. అంత ఆనందంగా ఉన్నావేంటమ్మా? తమ్ముడికి ఒక మంచి సంబంధం వచ్చింది సార్. అవునా? ఎవరు?
వేణుగోపాల్ గారని, సెంట్రల్ హోమ్ సెక్రటరీ. నేను కూడా ఆయన గురించి విన్నాను, చాలా మంచి సంబంధనని. చాలా సంతోషం సార్, మీ నోటి నుంచి అదే వచ్చింది కాబట్టి తమ్ముడికి సంబంధం అవుతుంది అన్న నమ్మకం వచ్చింది. మాటలయ్యాక ముందుగా మిమ్మల్ని వచ్చి కలుస్తాను. మంచిదమ్మా, గోపికి ఆల్ ది బెస్ట్ చెప్పానని చెప్పు. అలాగే సార్, నేను వెళ్ళొస్తాను. అమ్మా రాణి. ఏంటి సార్? పదమ్మా, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. సార్ మీకెందుకు సార్ శ్రమ? నేను వెళ్తాను. నా మనవరాళ్ల కోసం నేను రావడం శ్రమ అవుతుందో చెప్పు. సరే సార్. లోపలికి రండి సార్. మీకు ఇష్టమైన ఉప్మా పెసరట్టు చేసి పెడతాను. సరే అమ్మా, నువ్వు ఆ మాట అంటే నేనెందుకు కాదంటాను. పద. ఏంటి మూర్తి? సార్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది, వాళ్ళు వచ్చేసారు సార్. ఓ, మీటింగ్ ఉంది కదా, మర్చిపోయాను. ఇప్పుడే వస్తాను. ఓకే సార్. అమ్మారాణి, ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉందమ్మా, మళ్ళీ వస్తానులే. అలాగే సార్. రాధాకృష్ణ గారు, మీరు దీపాలు వెలిగిస్తే పూజ ప్రారంభిద్దాం. అమ్మా, దీపాలు వెలిగించి పూజ నువ్వు చేయమ్మా. అదేంటి నాన్నా, ఫ్యాక్టరీ నీది, నువ్వే పూజ చేయి. లేదమ్మా, అమ్మని మించిన దైవం లేదు అంటారు. నాకు జన్మనిచ్చింది నువ్వు, నా జీవితం గొప్పగా ఉండాలని కోరుకునేది నువ్వు, నేను బాగుండాలని కలలు కన్నది నువ్వు. అందుకే నీ చేతులతో పూజ చేసి ఈ ఫ్యాక్టరీని ప్రారంభించమ్మా. చెయ్యమ్మా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వ అర్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. అమ్మా, ఇంకా స్విచ్ నొక్కి మిషన్ ఆన్ చేయండి. అమ్మా రాణి, ఆ స్విచ్ నీ చేత్తో ఆన్ చేయమ్మా. అయ్యో, నేనా? ఎందుకండి, మీరే ఆన్ చేయండి. లేదమ్మా, నా కొడుకు ఇంట్లో నుంచి బయటకొచ్చిన రోజు ఎలా బతుకుతాడా అని బాధపడ్డాను. కాని వాడు ఈరోజు ఈ స్థాయికొచ్చాడంటే కారణం నువ్వు. అమ్మగా ఆదరించావు, ఒక స్నేహితురాలిగా సలహాలిచ్చావు, జీవితంలో ముందుకు అడుగు వేసే ధైర్యాన్నిచ్చావు. వాడి మంచిని వాడికన్నా ఎక్కువగా నువ్వు కోరుకున్నావు. ఇప్పుడు అదే మంచి మనసుతో స్విచ్ ఆన్ చేసి కంపెనీ కూడా లాభాల బాట పట్టాలని మనస్ఫూర్తిగా కోరుకోమ్మా. వెళ్ళమ్మా. జన్మనిచ్చిన అమ్మ పూజతో ప్రారంభించింది, జీవితాన్ని పంచుకోబోయే నువ్వు ఆ స్విచ్ ఆన్ చేయరాని, ఇంకా నాకు తిరిగే ఉండదు. ఓ
ఎంత మెత్తకుందో. కూర్చుండమ్మా, కూర్చో గోపి. కూర్చోండి. పర్వాలేదు సార్. మీరు పెళ్లి చూపులకు వచ్చారు, కూర్చోనంటే ఎలా? కూర్చోండి. కూర్చోండి. అక్క, ఈ కుర్చీలు చూడు, ఎంత పెద్దగా మెత్తగా ఉన్నాయో. ఇవి మన హోటల్లో పెట్టుకుందాం అక్క. ఏ అంజీ, పద్ధతిగా ఉండు. అమ్మా స్వీట్స్ తీసుకోండి. ఇప్పుడు ఇవేమీ వద్దండి. ఊరుకోమ్మా, అన్ని స్వీట్స్ పెడితే వద్దంటావేంటి? అవన్నీ మనం తినడానికే కదా. కదా సార్? అవును, నీకేం కావాలో తీసుకో. వద్దు వద్దు సార్, గతికితే అతకదంటారు కదా. ఏమీ లేదమ్మా, అవన్నీ పాతకాలం నాటి మాటలు. మనసులు కలవాలి కానీ తినడంలో ఏముంటుంది? భలే చెప్పారు సార్ మీరు. ఇంతకీ ఈయన మీకేమవుతాడు? వాడేం కాడు, కానీ మావాడే. చిన్నప్పటి నుంచి మాతోనే ఉంటున్నాడు. నాకు హోటల్లో సాయంగా ఉంటాడు. చూస్తుంటేనే ఆ వాళ్ళకం అర్థమవుతుంది. సురేఖ, సుష్మాన్ తీసుకురా. అమ్మా సుష్మా, సుష్మా రామ్మా, పెళ్లి వాళ్ళు వచ్చారు. ఆడపిల్లలా నువ్వు సిగ్గుపడతావు గోపి, చూడు. అన్నయ్య చూడు. హాయ్, ఐఎమ్ సుష్మా. హాయ్, ఐఎమ్ గోపి. గోపి, ఆ అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడుగు. నేను చాలా సినిమాల్లో చూశాను, వంటొచ్చా, పట్లొదకడం వచ్చా అని చాలా ప్రశ్నలు వేస్తారు, అడుగు. అంజీ కాస్త నోరు మూసుకుంటావా? సరే అక్క, ఈ స్వీట్స్ తింటూ నోరు మూసుకుంటాను. ఏంటి బేబీ, నా సెలక్షన్ ఓకేనా? బాగా ఆలోచించి చెప్పు బేబీ, మీ డాడీలాగా తొందరపడకు. బాగా ఆలోచించాకే చెప్తున్నాను డాడీ, మీ సెలెక్షన్ సూపర్, నాకు ఓకే. గోపి, మరి నీ మాటేంటి? నేను ఎప్పుడు మా అక్క ఇష్టాన్ని కాదనను సార్. తన నిర్ణయమే నా నిర్ణయం. అమ్మా రాణి, అదృష్టం మమ్మల్ని వెతుక్కుంటూ వస్తే వద్దని ఎందుకంటాం సార్?
సుష్మాకు మీరు నచ్చడం కాదు, సుష్మాకి గోపి నచ్చడం అదృష్టం. అయితే ఇంకేం, నిశ్చయం అయిపోయినట్టే. తొందరలోనే మంచి ముహూర్తాలు పెట్టి పెళ్లి చేసేద్దాం. హాయ్, అయితే ఈ స్వీట్స్ అన్ని నేను పట్టుకెళ్ళచ్చు. మా గోపి పెళ్లి కొడుకాయనే, మా గోపి పెళ్లి కొడుకాయనే, హాయ్ హాయ్, మా గోపి పెళ్లి కొడుకాయనే, మా గోపి పెళ్లి కొడుకాయనే, హే, మా గోపి పెళ్లి కొడుకాయనే, మా గోపి పెళ్లి కొడు. నాని నాని, వచ్చావమ్మా. నీకు ఇష్టమైన టిఫిన్ చేశాను, త్వరగా ఫ్రెష్ అయిరా, పెడతాను. ఇప్పుడు అవన్నీ వద్దు. నువ్వు నాకు ఇష్టమైన టిఫిన్ చేశావు, నేను నీకు ఇష్టమైన మనిషిని తీసుకొచ్చాను, అడు చూడు. వర్ష, అమ్మ వర్ష, బాగున్నారా మేడం? బాగున్నావమ్మా. బాగున్నానండి. ఏంటి వర్ష, మా నాని నిన్ను మనవరాలిగా చూస్తూ ఉంటే నువ్వు మేడం అని అంటావేంటి? నాలాగే నువ్వు కూడా నాని అని పిలు. పెద్ద మనసుతో మీరు ఎంత అభిమానించినా మేం మాత్రం హద్దులు దాటకూడదు కదా. ఇదే మా అక్క మాకు నేర్పించింది. అమ్మా వర్ష, నీ పేరంటే నాకు ప్రాణం తల్లి. నా కూతురు పేరు, మనవరాలి పేరు అదే కదా. విన్నావు కదా, మా నానికి నాకన్నా నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. తాతి. అమ్మా వర్ష, ఎంతసేపు ఇప్పుడే వచ్చానండి. వంశీ కూర్చో. కూర్చో వంశీ, ఏ కూర్చో, పద కూర్చో, 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 కూర్చో. వర్ష, నువ్వు అక్కడే నిలబడ్డావేంటి? రా రా, దా వంశీ పక్కన కూర్చో, కూర్చో. చూడు నాని, వంశీ ఎలా ఉన్నాడు, వర్ష ఎలా ఉంది. జంట అంటే ఎలా ఉండాలి, కన్నుల పండుగగా ఉండాలి, చూసేవాళ్లకి చూడముచ్చటగా ఉండాలి. కాని వంశీని వర్ష పక్కన కూర్చోబెడితే వర్ష ఎలా ఉంది, దిష్టి బొమ్మలా ఉంది. నోరు ముయ్యవే, నోటికి ఎంత వస్తే అంత వాగుతున్నా. నువ్వు మారావు అనుకున్నాను, కానీ ఏమీ మారలేదు, అదే పొగరు. నాని, నేనేం కోపంతో అనలేదు, వర్షం మీద ప్రేమతోనే అన్నాను. ఒక్క నిమిషం టైం ఇవ్వండి, నేను ఎందుకన్నానో మీకే తెలుస్తుంది. వర్ష, నువ్వు రా నాతో, రా రా రా. ఇప్పుడు చూడు నాని, వర్ష ఎంత బాగుందో. ఇందాకటికి ఇప్పటికీ తేడా తెలిసింది కదా. వంశీని చూస్తే స్టైల్గా ఉంటాడు, కానీ పక్కనే ఉండే వర్ష కూడా అలాగే ఉండాలి కదా. ఇప్పుడు చూడండి, ఈడు జోడు ఎంత బాగుందో, మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. వంశీ, నువ్వు చెప్పు, వర్ష ఎలా ఉందో. నాకు నచ్చలేదు. అదేంటి వంశీ,
నేను వర్షాన్ని ఇంత స్మార్ట్గా తయారు చేశాను కదా. నేను వర్షాలో చూసిందేం మన సాంప్రదాయం, కట్టు పొట్టు తీరు అంతా మన తెలుగుతనం ఉట్టిపడేలా ఉంటుంది. నేను మొదటిసారి తన్ని అలా చూసే ఇష్టపడ్డాను. తర్వాత మా మనసులు కలిశాయి. నువ్వేమంటావు వర్ష? నిజానికి నాకు ఇది నచ్చలేదు. నువ్వు వేసుకోమన్నావని వేసుకున్నాను. చూడమ్మా వర్ష, ఎవరి గురించి మన పద్ధతుల్ని అభిప్రాయాల్ని మార్చుకోకూడదు. నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండు. వెళ్ళి బట్టలు మార్చుకోనరా. నీకు నచ్చని బట్టలు వేసుకుంటేనే నీకు నచ్చలేదు, అలాంటిది నాకు నచ్చిన వంశీని నువ్వు సొంతం చేసుకుంటానంటే నేనెందుకు ఊరుకుంటాను? ఇలా నువ్వు వంశీకి నచ్చలేదు కదా, ఎలా ఉన్నా తనకి నచ్చకుండా ఉండేలా చేస్తాను. నీ సహచర్యం నాకున్నంత వరకు నేను గెలుస్తూనే ఉంటాను. ఓడిపోను రాణి. నీలాంటి వ్యక్తి నా జీవితంలోకి రావడం నా అదృష్టం. లేదండి, మీతో జీవితాన్ని పంచుకునే అదృష్టం నాకు లేదు. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.